మండల్ చైర్మన్ గారి కోసం. మండల్ చైర్మన్ గారేమో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను రాలేను అనే సమాచారం ఇచ్చి వచ్చారా సార్ ఇక్కడికి? మేము ఇవ్వలే, అందుకనే రేపు ఉదయం 9:30 వస్తామని తప్పనిసరిగా ఒక అవకాశం కల్పించండి ఓతులు ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి ఇప్పుడు మెసేజ్ పెట్టినాం వారికి. ముందే మనం చెప్పటం మంచిదనేది బాధ్యతతో ముందే ఇన్ఫామ్ చేద్దామనే ఉద్దేశంతో ముందే రేపు ఉదయం 9:30 కోసం మేము టైం అడిగినాం. ఆ విషయం మేము సమాచారం కూడా ఇప్పుడే అందజేసి సెక్రటరీ గారికి అందజేసి వస్తున్నాం. చైర్మన్ నుంచి ఏమైనా సానుకూల చైర్మన్ గారు ఇంకా ఏం సమాచారం రాలేదు. రేపు ఉదయము తప్పనిసరిగా మరి 9:30 పూర్తి చేసుకుందాం అనేది మేము మాకున్న ఆలోచన. ఫోన్లో అందుబాటులో చైర్మన్ చైర్మన్ గారు ఫోన్లో సెక్రటరీ గారు ఫోన్ ట్రై చేసిండ్రు కానీ రాలేదు. దానికంటే ముందు ఆరోగ్యం బాగాలేదు అనే సమాచారం కౌన్సిల్ వారి ఆఫీస్కు అందజేసిండ్రు కాబట్టి వారు ఇక్కడికి రాలేకపోయినారు. అంటే ఈ విషయాలు మేము వారిని అనటం కంటే కూడా ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సరే, అమీరలీ ఖాన్ గురించి ఎటువంటి వివాదము లేదు కాబట్టి వారిని ఇందులోకి ఈ సందర్భంగా వారి ప్రస్తావన తేకుండా ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక రకంగా రాజ్యాంగపరంగా సామాజిక సేవ చేసిన వాళ్లకు ఒక అవకాశం అయితే ఉంటుంది. దాని ప్రకారము ఒక సుదీర్ఘ కాలం పాటు నేను తెలంగాణ ఉద్యమమే కాదు అంతకుముందు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఉన్న సంగతి మొత్తం ప్రపంచానికే తెలుసు. ఇక ఈ నేపథ్యంలో దీన్ని పదే పదే వివాదగ్రస్తం చేయటం అనేది మాత్రం సమంజసం కాదు. ఆ విషయంలో కోర్టు ఏం స్టే ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి చేసింది గవర్నమెంట్. అధికారికంగా ప్రక్రియ అనేది పూర్తయింది. ఇవాళ మేము చెప్పేది ఒకటే ఏంటంటే, ఇక అన్ని విషయాలు ప్రజల ముందు ఉన్నాయి, ప్రజలే ఆలోచించుకొని వారు ఈ విషయంపై ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. 9:30 అన్నారు కదా, మరి ఆయనకు సమాచారం ఇంకా ఫోన్లో అందుబాటులోకి రాలేదంటారు అంటే ఇప్పుడే నేను ఇంకా ఇది వీలు కాదు, వారి ఆరోగ్యం బాగాలేదని సమాచారం వచ్చేదాక మేము కొద్దిసేపు చూసినాం మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటుందా అని. అయితే మాకు రారు అనేది తెలిసినాక ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక సమాచారం వారికి టెక్స్ట్ మెసేజ్ ద్వారా సెక్రటరీ గారికి అందజేశాం. సార్, కేటీఆర్ కూడా ఒక పొలిటీషియన్, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఎట్లీస్ట్ సార్ ఎమ్మెల్సీ అనేది కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే ఒకసారి నేను వివరాలులోకి పోను, ఎందుకంటే ఇది కోర్టులో కూడా ఉంది కాబట్టి మాట్లాడటం సమంజసం కాదు. రాజ్యాంగం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఏవి షరతులు ఏవి అనేది అందరం కూడా అర్థమవుతుంది. అది అర్థమైతే ఈ వివాదానికి అవకాశం కూడా లేదు. అంటే దాసోజు శ్రవణ్ ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. నేను మిగతావి నేను మాట్లాడటండి. జాగ్రత్తగా రాజ్యాంగాన్ని చదివితే విషయాలు అర్థమవుతాయి, వివాదానికి అవకాశమే లేదు అది నేను చెప్పదలిచాను.